తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్టుగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు శర్మిల వెల్లడించారు. కేసీఆర్ పాలనను అంతం చేయడానికే పార్టీ పెట్టామని ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల క్షేమం కోసం పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా పేర్కొన్నారు శర్మిల. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు బ్యాంకు చెలకుండా ఉండేందుకు పోటీకి దూరంగా ఉంటున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నియంత అవినీతి అక్రమ పాలన అంతం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఈ దిశగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజలకు చెప్తుంది, ఈ ఎలక్షన్లలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేయబోవటం లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో కేసీఆర్ సర్కారు పడిపోయేంత ఛాన్స్ ఉంది. కేసీఆర్ గారి మీద ఉన్న ఈ వ్యతిరేకతను చీలిస్తే, ఈ వ్యతిరేక ఓటుని చీలిస్తే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ గారి మీద ఉన్న ఈ వ్యతిరేక ఓటును చీల్చొద్దని, మళ్ళీ కేసీఆర్కు అవకాశం ఇవ్వొద్దు అని ఎంతోమంది మేధావులు ఎంతోమంది మీడియా హెడ్స్ కూడా మమ్మల్ని కోరటం జరిగింది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మమ్మల్ని ఢిల్లీకి ఆహ్వానించినప్పుడు సోనియా గాంధీ గారు తన కౌగిట్లోకి నన్ను ఆహ్వానించారు. రాహుల్ గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు అంతగా ప్రేమించిన బిడ్డవు, యువర్ ఫ్యామిలీ, నువ్వు నా కుటుంబం అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజుటికి కూడా దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ. ఆ గౌరవం నాకు ఎప్పుడూ ఉంది. కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ దెబ్బతీసే ఉద్దేశం మాకు లేదు. కాంగ్రెస్ నుంచి పొంగిలేటి సీనన్న నిలబడుతున్నాడు. పొంగిలేటి సీనన్న అంటే 2013లో నేను 3112 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఖమ్మంలో దాదాపు 550 నుంచి 600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే, ఆ ఖమ్మం జిల్లాలో చేసిన పాదయాత్రలో ప్రతిరోజు నా పక్కన నడిచిన వాడు పొంగిలేటి సీనన్న. నేను తెలంగాణలో ఓదార్పు యాత్ర చేస్తే ప్రతి ఇంటికి నాతో పాటు వచ్చిన వ్యక్తి పొంగిలేటి సీనన్న. మేము గెలిపిస్తే, ఆయన గెలుపుకు కారణమైతే ఆ రోజు సంతోషించాం.